ఈరోజు తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీకి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే జనసేన బీజేపీ ముగ్గురు ఎన్డీఏ పార్టీ తరఫు నుంచి గద్దె రామ్మోహన్ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆయనకి పూర్తి మద్దతు ఇవ్వడానికి బీజేపీ తరఫు నుంచి తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము డిసైడ్ చేసింది ఏంటంటే, గద్దె రామ్మోహన్ రావు గారు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 3వ సారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పేసి ఇక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టాలి, సెంట్రల్లో మోడీ గారు హ్యాట్రిక్ కొట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కూడా రావాలని చెప్పేసి బీజేపీ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు 3వ సారి హ్యాట్రిక్ కొట్టి దాంతోపాటు ఆయన మినిస్టర్ కూడా అయితే ఈ నియోజకవర్గానికి ఇంకా బాగా సేవలు అందిస్తారని చెప్పేసి మేము తూర్పు నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. సార్, ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీతో కలిసింది, అతని జనసేన కలిసింది, కానీ ముస్లిం మైనార్టీ ఓట్లు కొన్ని పడవని చెప్పేసి ఒక అపోతుంది. ముస్లిం ఓట్లు 2014 ముందు పరిస్థితులు వేరండి, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే వ్యాక్సిన్ టైంలో నరేంద్ర మోడీ గారు ఎవరికి కూడా ముస్లింస్కి వ్యాక్సిన్ ఇద్దని చెప్పలేదు. భారతదేశం నా ఇల్లు అనుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ఇల్లు ఏంటంటే భారతదేశం. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేశారు తప్ప ముస్లింస్, క్రిస్టియన్స్, జైన్స్ అని మైనార్టీని ఎక్కడ పక్కన పెట్టలేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకంలో కూడా ముస్లింస్ దగ్గర దగ్గర 7% ఉన్నారు. అది ఇల్లు ఇవ్వచ్చు, లేదంటే 5 కేజీల రేషన్ అవ్వచ్చు అండి. అలాగే దాంతోపాటు ఎయిమ్స్ హాస్పిటల్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా మైనార్టీని సపరేట్ చేయట్లేదు. అందరూ కూడా భారతదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మోడీ గారి పథకాలు అందుతున్నాయి. ఇదంతా ఏంటంటే రాజకీయ పార్టీలు క్రియేట్ చేసిన క్రియేటివిటీ. అంటే హిందూ ముస్లిం గొడవ పడితే కొన్ని పార్టీలు లబ్ధి పొందే ఉద్దేశంతో అలా సపరేట్ చేస్తున్నారు తప్ప అట్లంతా ఎడ్యుకేట్ అయిపోయారు. ఒకప్పుడు చదువుకోలేని వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి లోకజ్ఞానం తెలిసింది, ఎవరు ఏం చేస్తారు అని తెలుసు కాబట్టి మోడీ గారికి సపోర్ట్ తప్పకుండా ఉంటుంది బైనెట్ తరపు నుంచి. అలాగే ముస్లింస్ ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎక్కడ కూడా బీజేపీకి సపోర్ట్ ఉంది తప్ప మిగతా పార్టీ ఎక్కడ సపోర్ట్ లేదు. మరి అక్కడ నెగేజిస్ట్ ఉంటే కనుక అక్కడ ముస్లిం ఓట్లు ఎందుకు వేస్తున్నారు ఆయనకి గారికి? 24 పరిస్థితుల్లో మేము మన ఢిల్లీ వెళ్ళినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, అంటే 3వ సారి హ్యాట్రిక్ మళ్ళీ ఒకసారి మోడీ గారు రావాలి, కాకపోతే ఈసారి 400 MPCని తప్పకుండా క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేయాలి, ఇంతకుముందున్న దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి మా పార్టీ అధినాయకత్వం నిర్వహించడం జరిగింది. దాని తగ్గట్టుగా మేము ప్రయత్నం చేయడం చేస్తున్నాం. దాని కలయితోనే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మ్యాక్సిమం 25 సీట్లు తప్పకుండా ఈ ఎన్డీఏ తరఫు నుంచి మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మైనార్టీ తరఫు నుంచి మేము సర్వగతం చేసుకుంటాం. టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా సరే ముగ్గురు ఒకటేనండి. ఇక్కడ ఒక ఇంట్లో అన్నదమ్ములు ఒక ఫంక్షన్ ఎలా చేసుకుంటామో అలాగే ఈ ఎలక్షన్లు కూడా మేము అందరం కలిసి అలాగే పనిచేసుకుంటాం. తప్పకుండా ఈ ఎన్డీఏ కూటమి ఎవరైతే నిలిచిపెట్టిందో వాళ్ళని తప్పకుండా నేను ఎక్కువ మద్దతు కల్పిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. బ్రెజిల్ అధ్యక్షుడితో విజయసాయి రెడ్డికి మంచి సంబంధం ఉందని చెప్పేసి అన్న విషయం మీకు తెలిసింది. అదే బ్రెజిల్తో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు, కానీ బ్రెజిల్ నుంచే వచ్చింది. దాదాపు 25,000 కేజీల మాదక ద్రవ్యాలని మన వైజాగ్ పోర్టులో పట్టుకున్నారు. కానీ వాళ్ళు సజ్జలను అంటుకోరు ఏమని అనిపిస్తానంటే దీనికి సంబంధించి పురంధేశ్వర గారు టీడీపీ మనుషులు ఉన్నారు. అదే దీని మీద ఇప్పుడు దొరికినటువంటి డ్రగ్స్ గురించి మాట్లాడటానికి, అంటే నేను దొరికింది కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నారు. దొరకని ఇలాంటి ఎన్నో, అసలు ఇంకోటి చెప్పాలంటే బ్రిజిల్తో కానీ వీటితో కానీ ఇలా సంబంధాలు ఉంది ఆల్రెడీ, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పక్కా ప్లాన్గా చేస్తున్నటువంటి పని ఇది. మనం ఆలోచిస్తే కరెక్ట్గా ఆలోచించండి, కరెక్ట్గా ఇచ్చేస్తే అమ్మఒడి ఒకరికే ఇచ్చి ఇంకోళ్ళకి ఎందుకు ఆపాడు, విదేశీ విద్యను ఎందుకు ఆపాడు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, ఇట్లా మొత్తం వెనకాతలో ఈ డ్రగ్స్ వ్యాపారానికి లింక్ ఉంది, లింక్ ఉండబట్టి మొత్తాన్ని ఆపాడు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోతే యువత ఏ పనులు లేకుండా ఖాళీగా ఉన్న తరుణంలో మత్తుకి బానిస అయిపోయి మత్తు పదార్థాలు వాడి ఇలా ఆదాయ మార్గంగా పెరిగిద్దని ఆలోచన కాకపోతే నువ్వు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు. నువ్వు యువత చదువుకొని భవిష్యత్తు రూపుదిద్దుకుంటే మళ్ళీ మన బిజినెస్ జరగదు, ఈ మత్తు పదార్థాల బిజినెస్ జరగదు, మందు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి డ్రగ్స్ కానీ జరగదు అన్న ఆలోచన లేకపోతే విదేశీ విద్యని ఎందుకు ఆపావు, విదేశీ విద్యను ఎందుకు అందియలేదు, అమ్మఒడి ఒక పిల్లోడికే పరిమితం చేసి ఇంకో పిల్లోడికి లేదు అని చెప్పేసి ఎందుకు చేశావు, వీటికి అట్లా బిజినెస్ మార్ భాగం కాదా ఇది, నువ్వు బిజినెస్ జరుపుకోవడంలో భాగం కాదా, కనపడుతుంది కళ్ళకి క్లియర్గా కనపడుతుంది అయ్యా.
ఇంత క్లియర్ గా కనపడుతుంది దీని గురించి. నువ్వు అది ఆపిందే దీనికోసం, ఉద్యోగాలు ఆపింది కానీ చేసింది కానీ. అలాగే ఎవరు పన్నాలు చేసుకుని ఎవరి రూపాయలు సంపాదించుకుని ఎవరు ఏదైపోతే ఎట్లా ఇదైద్ది అని చెప్పి నువ్వు ఒక వంక పెట్టి కుంభకోణం జరిగిందని ఇసుక నాపేసి అనేక మంది పనులు లేకుండా చేసి ఆయన్ని కూడా ఒక దీనికి బానిసత్వం అయిపోయేలాగా పనులు లేక ఇలా ఖాళీగా ఉన్న తరుణంలో ఏమవుతారు, ఖాళీగా ఉండాలకి ఏం తోచక ముందు నువ్వు అమ్మేటటువంటి పిచ్చి మందు దాంట్లో ఏదో కలుపుతున్నారా? నాకేదో మందు అలవాట్లేదు, అదే పిచ్చి కలుపు దాంట్లో ఏ కలుపుతున్నారు అంట, కెమికల్స్ కానీ ఏ కానీ కలిపేసి ఏదో చేస్తున్నారు. దాని మూలంగా ఏంటంటే ఒక మత్తుకు అలవాటు పడిపోతున్నారు. ఆ అలవాటు పడిపోయి దాని నుంచి డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వీటి కోసం వెళ్ళిపోతున్నారు, వీటి గురించి అవుతున్నారు. అది నీ ఆలోచనలో భాగం కాదా? చెప్పు, కనపడుతుంది కదా ఇక్కడ క్లియర్గా నువ్వు చేస్తుంది. నీకు బిజినెస్ జరగాలనే కదా ఇసుక ఆపావు, జనాలకు పనులు లేకుండా చేసావు, వాళ్ళు ఖాళీగా ఉండేలా చేసావు, ఉచిత పథకాల రూపంలో నువ్వు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఏ డబ్బులతో మత్తు పదార్థాలు కొనుక్కొని తినమని చెప్పే కదా నువ్వు ఇచ్చావు. దేనికి ఉచితాలు ఇచ్చావు? ఉచితాలు దేనికి ఇచ్చావు? అమ్మఒడి చేతికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు నిజంగానే పిల్లల్ని చదివించి భావితరాల భవిష్యత్తు మార్చాలి అనుకున్నావు అనుకో, ఆ డబ్బులు ఒక సంవత్సరం మాకు, ఆ సంవత్సరం రెండో సంవత్సరం కలిపి స్కూల్ డెవలప్మెంట్ చెయ్యి, ప్రైవేట్ స్కూల్లో ఎలా టీచర్స్ ఉన్నారో అలా టీచర్స్ తీసుకొచ్చి పెట్టు, అలాగే తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ స్కూల్లో తయారు చెయ్యి, పోనీ రెండు సంవత్సరాలు ఆపే మూడో సంవత్సరంలో తీసురా. అప్పుడు నువ్వు సంవత్సరం ఇవ్వాల్సిన పని లేదు కదా, తరతరాలు చదువుకునేటటువంటి ఒక ఫౌండేషన్ ఏర్పడింది కదా అక్కడ. కనీసం ఆ విషయం నీకు తెలియదా? తెలియక కాదు, ఇక్కడ నీ బిజినెస్, నీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఏదైతే ఉందో ముసుకు. పరదాల్లో తిరిగేటటువంటి నీకు పరదా వెనకాలలో ఉన్నటువంటి బిజినెస్ జరగాలి అంటే ఇవన్నీ చేస్తే గానీ నీకు జరగదు. డబ్బులు ప్రజలకి ఇట్లా ఉచితాలుగా ఇచ్చి సోమరిపోతులను చేసి ఏ పని చేసుకోకుండా ఒక మత్తుకి బానిసైపోయేలా చేస్తే గానీ నీ బిజినెస్ జరగదు. కాబట్టి నువ్వు ఇలా చేసావు, ఇది కాదా? లేకపోతే నువ్వు ఎందుకు ఆపావు ఇవన్నీ? దానికి సమాధానం చెప్పు. ఇంతకంటే ఇంక చెప్పడానికి ఏముంది? ప్రతి ఒక్కరికి తెలుసు, అర్థమైంది. ఓటు రూపంలో ప్రతి ఒక్కరు నీకు సమాధానం చెప్పి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి 2024లో పరిస్థితులు రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితులు ఇప్పుడు 2024లో ఎన్నికలు, ప్రజానీకం మొత్తం 95% 5% ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ ముసుగులో ఉండి వాళ్ళ దండాలకి చేయూతగా ఉండి రూపాయి పాపాయి సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఒక 5% ఉంటారు. ఆ 5% తప్పనిస్తే 95% కూడా ఈ ప్రభుత్వం మాకొద్దు, మాకు కొత్త ప్రభుత్వమే కావాలి, గతంలో ఉన్న ప్రభుత్వమే మాకు కావాలి, గత ప్రభుత్వంలో మేము బాగుపడ్డాం, మా బతుకులు మారిని, మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి పేరు వచ్చింది, దేశ విదేశాల నుంచి కూడా మంచి మంచి పోవడతలు వచ్చినాయి, మంచి మంచి పేర్లు వచ్చినాయి, ఇది వచ్చిన తర్వాత మన రాష్ట్రం అంతా దరిద్ర దౌర్భాగ్యం ఇంకెక్కడా లేకుండా పోయింది అని చెప్పి 95% జనాభా ఆలోచిస్తున్నారు. మిగతా 5% ఏంటంటే వీళ్ళకి వ్యాపారాలు చేయడానికి ముసుగులో తోడుగా ఉన్నటువంటి ఒక 5% మంది జనాభా తప్పితే 95% మంది మారటానికే ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు, బీజేపీతో పొత్తు అని అంటున్నారు. బీజేపీతో పొత్తు కూడా నీ మరణకాండ చూడలేకే నువ్వు పోలీసులను వీళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయానికి ఇచ్చేసి మాకు ఒక ప్రొడక్షన్ కావాలి, ఈ ప్రభుత్వంని మేము నమ్మే స్థితిలో లేక జనాలందరూ మొరపెట్టుకుంటే వీరు మీరు హ్యాండిల్ చేయలేరు, ముందు మా ఓటు మేము వేస్తామో లేదో మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చెప్పి జనాల మొర విని ఆయన వెళ్ళినటువంటి అనేక సభల్లో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళిన సభల్లో ఇటువంటి వార్తలు విని వాళ్ళకు వచ్చినటువంటి లేఖలు చూసి వాళ్ళు స్వతహాగా వెళ్ళి కావాలని చెప్పి జనాల కోరిక మేరకు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ బీజేపీతో పొత్తు. ఆ విషయం తెలుసు అందరికీ, జనాలకు తెలుసు. దాన్ని మీరు రూపుమాపి అసలు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య మీద ప్రతిపక్షం వచ్చి పోరాడుతుంది అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి ఏదో ఒకటి కొత్త కనెక్షన్ తీసుకొస్తారు, కొత్త కనెక్షన్ తీసుకొచ్చి ఇలా మైండ్ మొత్తం మార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మారటానికి ప్రజలైతే సిద్ధంగా లేరు, మిమ్మల్ని మార్చడానికే సిద్ధంగా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని మార్చడానికే సిద్ధంగా ఉన్నారు, గత ప్రభుత్వ వైభవాన్ని చూడడానికే సిద్ధంగా ఉన్నారు.